టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? శరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక. భోగాపురం ఎయిర్పోర్ట్ కు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన అయితే చేశారు. దీనిపై ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. గతంలో ఆయన చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు చెప్తుంది అంటే మా హయాంలో జరిగే అభివృద్ధి కాదు, ఇప్పుడు వీళ్ళు కేవలం శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన అభివృద్ధి అవుతుందా అంటూ విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎప్పుడు ఇది ప్రారంభమైంది, అదేవిధంగా అంటే మొదటి పునాది రాయి ఎప్పుడు పడింది, అదేవిధంగా దానికి ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఇది విస్తరించబోతా ఉంది, 2026 నాటికి ఏ విధంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోతా ఉంది, ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ గన్నవరం నరసింహమూర్తి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నరసింహమూర్తి గారు, ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా మీకైతే చాలా హ్యాపీగానే ఉంటుంది. సో కానీ ఏంటి సార్ అంటే గతంలో దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు, ఇప్పుడు దీన్ని ఎక్కువ మరింత విస్తరింపజేస్తాను, నేను 2 రన్వేలను కూడా ఏర్పాటు చేసే విధంగా ఉన్నాను అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే గతంలోకి ఇప్పటికీ మాట మారింది అనుకోవచ్చా అండి ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా? అంటే రాజకీయాలు పక్కన పెడితేనండి, ప్రతి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు కూడా హయాంలోనేమో ఒక విమానాశ్రయం, పెద్ద విమానాశ్రయం వస్తే మధ్యనే ఉంటుంది కాబట్టి ఇటు విమర్శలు కాకుండా ఫ్యాక్ట్స్ మా మాట్లాడితే ఇది 2014-13 అప్పుడే బీజం పడింది విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాలు కట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం విశాఖపట్నం ఉండే విమానాశ్రయం అది నేవల్ అది, అప్పట్లో 1971 ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు స్ట్రాటజీగా ఇక్కడ విమానాశ్రయాన్ని ఒకటి పెట్టారు. ఆ తర్వాత అక్కడే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అప్పుడు తక్కువ ఉండేవి, ఒక 10 ఏళ్ల క్రితం చాలా తక్కువ ఉండేది, ఎవరు వెళ్ళేవారు కాదు అప్పట్లో, అది కాస్ట్లీ. అయితే రాను విపరీతంగా అంతర్జాతీయ విమానాలు సింగపూర్ నుంచి కూడా రావడం మొదలెట్టయ్యో దుబాయ్ నుంచి, ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఆ న్యాయ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఖాళీ చేసిండి, మీరు కొత్త విమానాశ్రయం కట్టుకుని ఇక్కడ ఒప్పుకోమని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే 2014 దీన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కేటగారికల్ గా ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కడదాం అనేటువంటి నిర్ణయానికి వచ్చారు 14. ఆ తర్వాత ఈ లోపలేమో బీజేపీ గవర్నమెంట్ రావడం, చంద్రబాబు గవర్నమెంట్ రావడంతో దాని మీద వీళ్ళు ఫోకస్ చేసి భోగాపురం దగ్గర 10,000 ఎకరాల్లో పెట్టి దీన్ని విమానాశ్రయం కడదాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. తీసుకుంటే అప్పుడు ఏమైంది, దీనికి నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అనుమతి కావాలి మెయిన్. ఎందుకంటే ఈ మొత్తం ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అన్ని కలిపి వాళ్ళ కంట్రోల్ లో ఉంటాయి. అంటే ఏంటి, ఈ విమానాలు రాకపోకలు మెయింటెనెన్స్ అన్ని వాళ్ళు చేస్తుంటారు జనరల్ గాను, కాబట్టి వాళ్ళ అనుమతికి వాళ్ళు ఏమిటి చెప్పారంటే మొట్టమొదటి స్ట్రాటజికల్ గా ఇది మంచిది కాదేమో, సముద్రానికి అది దగ్గరగా ఉంది, 8 కిలోమీటర్ దూరంలో ఉంది సముద్రానికి. అయితే మన స్టేట్ గవర్నమెంట్ చేసినట్టు సార్, అది ఆల్రెడీ విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది కాబట్టి ఇక్కడ నేషనల్ హైవేస్ పక్కన ఉంది, ఇది మన నేషనల్ హైవేకి సముద్రానికి మధ్యలో ఉంటుంది ఇది భోగాపురం దగ్గర అని వీళ్ళు నానా బాధలు పడి మొత్తానికి ఈ లోపల అలా డ్రాగన్ చేసి లోపలి ఈ ఎలక్షన్ వస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు ఏంటంటే 10,000 ఎకరాలతో దీనికి టెండర్ పిలిచారు. అప్పుడు టెండర్ పిలిచినప్పుడు మొట్టమొదటి ఏమేమి తెలుసు అంటే నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాడు ఇది లోయెస్ట్ అయ్యారు దీనికి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చివచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆ టెండర్ రద్దు చేశాడు ఇవ్వకుండా, అంటే వాళ్ళు అయితే కట్టరునో లేకపోతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మొదల నుంచి కొంచెం గవర్నమెంట్ అంటే వాళ్ళు సరిగ్గా చేయలేనటువంటి ఉద్దేశం తప్పలేదు ఇవాళ ప్రైవేటే. కాకపోతే మళ్ళీ టెండర్ పిలిచినప్పుడు ఈసారి జిఎంఆర్ వచ్చింది. జిఎంఆర్ అప్పటికే మంచి పేరు ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి అనుభవం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు లోయెస్ట్లో కానీ వాళ్ళకి టెండర్ ఇచ్చి ఏం చేస్తారంటే వెంటనే దాన్ని అప్పటికే ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్లో ఎన్నికలు వెంటనే దానికి శంకుస్థాపన చేశారు. మంచి ఉద్దేశమే, చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఏం లేదు 10,000 ఎకరాలు. సబ్సిక్వెంట్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు జిఎంఆర్ కి ఇచ్చారు కాబట్టి జిఎంఆర్ కి ఎవరు టెండర్ రద్దు చేస్తారని మేము కూడా అందరూ అనుకున్నాం. ఎందుకంటే నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అది వాళ్ళకి ఇచ్చే రూపాయి ఎక్కువ ఇచ్చినా లేదు లేదు రేపు కేసులు అవుతాయి అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డితో ఈ జిఎంఆర్ వాళ్ళు కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగిందో ఏదో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హాస్ డిసైడెడ్ టు కంటిన్యూ విత్ ది జిఎంఆర్ ఫర్ ద ఎయిర్పోర్ట్ అని అప్పుడు ఒక కంపెనీ పెట్టారు, జిఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పెట్టి రెండింటి జాయింట్ వెంచర్ పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దీన్ని స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు వచ్చింది ప్రాబ్లం, మొదట చంద్రబాబు నాయుడు 10,000 ఎకరాలు అన్నారు కానీ విపరీతంగా కేసులు అక్కడ 1 కోటి రూపాయల ఎకరా కావాలంతో దట్ హ్యాస్ కమ్ డౌన్ 5,000 ఎకరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు కుదించాడు. అయితే అండి చంద్రబాబు నాయుడు 5,000 ఎప్పుడైతే కుదించాడో అదేమైందంటే 5,000 ఎకరాలు కాస్త మన దాన్ని ఏం చేస్తే జగన్మోహన్ జగన్మోహన్ గవర్నమెంట్ ఈ లోపల క్లియరెన్స్ రాకపోయే టైంలో దాన్ని కుదించారు. ఎందుకు వచ్చిన బాధ 5,000 అవదని చెప్పి వాళ్ళతో మాట్లాడి 2,800 ఎకరాలే మాకు చాలు, మిగతా 2,800 ఎకరాలు ఇచ్చేసాడు, ఈ గొడవలు పడలేమని. అప్పుడు కూడా 26 లక్షల రూపాయలు మొట్టమొదటిసారి చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇతను పిలిచి గ్రామస్తులతో మాట్లాడి 36 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా
26 నుంచి 36 చేశాడు. తర్వాత కొంత అసైన్మెంట్ లాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినట్టుగా ఇస్తూ వీళ్ళకి ఈ నాలుగు ఊళ్ళు అనమాట. ఈ నాలుగు ఊళ్ళకి రెండు ఊళ్ళ దగ్గర ఒక కాలనీ కట్టారు. కట్టి ఒకరికి 9.5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి ఆ ఇల్లు కట్టి వీళ్ళని చేశారు. ఎందుకు ఇంత లేట్ అయిందంటే కోవిడ్ 2 ఏళ్ల కారణంతో పాటు ఈ నాలుగు ఊళ్ళు జస్ట్ మొన్న నేను మీకు చెప్పాను లాస్ట్ టైం దీనిలోనే అప్పుడే అవి ఖాళీ అయ్యాయి. అవి ఖాళీ అయిన తర్వాత జిఎంఆర్ వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఈసారి శంకుస్థాపన చేస్తే మళ్ళీ శంకుస్థాపన రాళ్ళు అయిపోతాయని ఈసారి క్లియర్ కట్ గా మీరు పనులు ఎప్పుడు పని చేస్తామని జిఎంఆర్ వాళ్ళు చెప్పారు. మాకు మీరు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే మేము అప్పుడే కడతాం అంటే మొన్నే హైకోర్టు తీర్పిచ్చింది. మొన్నే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. ఇవన్నీ మన మిలిటరీ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత అగ్రిమెంట్ జరిగింది మిలిటరీ వాళ్ళకి ఏంటంటే ఒకసారి కానీ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే మేము సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మేము అనుమతించాం మా విమానాశ్రయం చెప్పి నేవల్ వాళ్ళు అంటే మన మిలిటరీ సార్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అండి. ఇది ఎంత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అంటే ఇవాళ రేపు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఇవాళ రేపు అన్ని అయిపోతున్నాయండి. దుబాయ్ నుంచి వస్తే చాలు అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటారు. నేపాల్ నుంచి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే అమెరికా నుంచి ఇప్పుడు విశాఖపట్నం రావట్లేదు. ఓన్లీ సింగపూర్ తర్వాత దుబాయ్ నుంచే వస్తున్నాయి మనకి. ఇప్పుడు మీరు అమెరికా వెళ్లే ప్రతి విమానం దుబాయ్ లో ఆగవలసిందే. సార్ ఒక చిన్న ప్రశ్న సార్ ఏంటంటే అక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులు ఉంటాయి ఆ ప్రాంతం సరైంది కాదని గతంలో ఒక వాదన ఉండేది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు దానికి పులిష్ట పడిందా అంటే ఏమన్నా దానికి అది న్యాయం. ఎందుకంటే నావీ ఎయిర్పోర్ట్ ఉంది కదా ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి మేఘాద్రి ఘాట్ అని పక్క నుంచి వెళ్తుంది నది. దాని మీద రిజర్వాయర్ కూడా ఉంది. అది సముద్రంలో కలిసి చోట జస్ట్ కొన్ని దూరంలో ఉంది కాబట్టి ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఎయిర్పోర్ట్ 3-4 రోజులు నీళ్లు పూర్తిగా నిండిపోయాయి. అప్పుడు ఏంటో 10 ఏళ్ల క్రితం దీనికి ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టారు. పూర్తిగా కట్టి ఆ నీటిని అడుగుతున్నారు టెంపరీ మెజర్ తప్ప. అందుకు ఎందుకంటే దీన్ని పెద్దగా డబ్బు ఖర్చు పెడతాం అంటే ఇది ఎప్పటికైనా నావీ ఎయిర్పోర్ట్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి నీరు రావడం వాస్తవమే. అది ఇప్పుడు భోగాపురం దగ్గర కట్టే ఈ ఎయిర్పోర్ట్ కి ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత మొన్న అన్ని సదుపాయాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఈసారి పని స్టార్ట్ చేయడమే. ఇప్పుడు నిన్న స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏంటంటే 2800 ఎకరాలు ప్రస్తుతానికి 2300 ఎకరాలు కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక 500 ఎకరాల్లో పక్కనే ఒక హబ్ కడుతున్నారు. అంటే ఈ విమానాశ్రయాల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఎస్సీ జెడ్ లాంటిది కొడుతున్నారు. ఎయిర్పోర్ట్స్ ఎస్సీ జెడ్ అది కూడా డెవలప్ చేస్తామని చెప్పారు వాళ్ళు. అంటే ఈ విమానాలు రిపేర్లు ఈ విమానాలకు ఏ వచ్చినా హ్యాంగర్స్ అంటారు వీటి. అంటే విమానం ఏది వచ్చినా రిపేర్ చేసేది ఉండాలి లేదంటే మళ్ళీ ప్రాబ్లం. అది కూడా పక్కన 500 ఎకరాలు ఒక ఎస్సీ జెడ్ని నిర్మిస్తున్నారు. జిఎంఆర్ ప్రాబ్లం అంటే జిఎంఆర్ ఏమిటంటే గ్రంథి మల్లికార్జున అతను మా ఇక్కడే రాజం విజయనగరం జిల్లా. ఇదివరకు రాజం శ్రీకాకుళం జిల్లాలో ఉంటే ఈ మధ్యన ఈ జిల్లాల బైఫర్కేషన్ లో రాజం నో కమ్స్ అంటారు. విజయనగరం డిస్ట్రిక్ట్ విజయనగరానికి 43 కిలో 42 కిలోమీటర్లు రాజం ఒక అరగంట ప్రయాణం. కాబట్టి అతనికి మా హోమ్ ల్యాండ్ అని చెప్పి విశాఖపట్నంలో కూడా అతను మంచి అతను బిఈ మెకానికల్ చదువుకున్నారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలోని. అతనికి తెలివైన వాడు అతను. ప్రస్తుతం అతను బెంగళూరులో ఉంటారు ఫ్యామిలీతోని. వాళ్ళు అల్లుళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఎయిర్పోర్ట్ అతను 2-3 36 నెలలు ఇచ్చారు కానీ 30 నెలలు ఇస్తుంటారు. కానీ వీళ్ళు స్పీడ్ గా చేస్తారు నుంచి ప్రాబ్లం లేదు. 26 నాటికి మీ కళ సాకారం కాబోతా ఉందా మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రాబోతా ఉందా? 26% ఇదేంటంటే ఫేజ్ వన్ అండి. ఇది 2 ఫేజ్లు కడతారు. ఫేజ్ వన్ లోనేమో ఒక 2 మనకి ల్యాండింగ్స్ స్టార్ట్ చేస్తారు. 2 రన్వేలు స్టార్ట్ చేసి మిగతా ఇంకా డెవలప్ అవుతుంది. 5000 కోట్లు అనమాట. ఇది ఏమిటంటే 5000 ఎకరాలు 5 రన్వేలతోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఫేజ్ 2 ఫేజ్లో కడతారు. మొట్టమొదటి ఏంటంటే దీనికి టవర్స్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఈ 2 రైల్వేలు ఒక్కొక్క రైల్వేకి ఒక ప్రాబ్లం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 3.8 కిలోమీటర్ లెంగ్త్ తో కొడుతున్నారు. ఇది అంటే ఈవెన్ రష్యాలో ఉండేటువంటి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ చూసినా హై ఎయిట్ అత్యంత బరువైన విమానం కూడా ఇక్కడ దిగగలదు. 3.8 కిలోమీటర్ రన్వే కొడుతున్నారు ఇక్కడ. ఇదివరకు అయితే 2.6 ఉండేది మన పాత విశాఖపట్నంలో. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే 3.8 తో కొడుతున్నారు. ఆధునికంగా కొడుతున్నారు ఇది మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా. కాబట్టి ఇక అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ లోపల ఏంటంటే గడ్కరీతో మెయిన్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు భోగాపురం అనేది విశాఖపట్నానికి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. ఇది విజయనగరం జిల్లా. ఇట్ ఇస్ నాట్ ఇన్ విశాఖపట్నం. మోహన్ రెడ్డి గారు చెప్తూ కూడా అదే అన్నారు కదా, ఇప్పుడు విస్తరిస్తా ఉంది విశాఖ ప్రాంతం అన్నది చాలా అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి అవసరం ఇది. సో విస్తీర్ణ కూడా ఎయిర్పోర్ట్ విశాలంగా ఉండాలి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో చూద్దాం సార్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఎన్నో రోజుల నుంచి కూడా నానుతున్న అంశమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా 2026 నాటికి పూర్తి అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది పూర్తి అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఏంటంటే భోగాపురం నుంచి ఇప్పుడు భీమునిపట్నం దాకా 6 లైన్ హైవే కూడా వేయడానికి గడ్కరీ ఒప్పుకున్నారు.
అది 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 ఉంటేనే మెయిన్. ఇప్పుడు చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవును అవును సార్, 3 కిలోమీటర్లతో డైరెక్ట్ గా ఫ్లైఓవర్ వేశారు. దీనికి కూడా అదర్వైజ్ మామూలుగా ఈ హైవే మీద వెళ్ళాలంటే చాలా కష్టం అండి, ఒక 2 గంటలు పట్టేసి ఉంటుంది. కాబట్టి అది కూడా ఇప్పుడు ప్యారలల్ గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టై అప్ అయ్యి హైవే వేస్తున్నారు. అది సాగరమాల ప్రాజెక్ట్ లోని సాగరమాల ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతి పోర్ట్ ని రైల్వే స్టేషన్ ని కనెక్ట్ చేయాలి విత్ హైవే అనుసంధానం చేసే విధంగా. అది భారతమాల సాగరమాల రకరకాల ప్రాజెక్టు పేర్లు పెట్టారు. ఆల్ హైవేస్ ఆల్ హైవేస్ ఆర్ షుడ్ బి కనెక్టెడ్ విత్ పోర్ట్ రైల్వే స్టేషన్స్ అండ్ మన ఏరో స్ట్రిప్స్. అంతర్జాతీయ తరహాలో ఇంకా విమానాశ్రయం వస్తున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయిలేండి ఈ డెవలప్మెంట్ కూడా. నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చినా ఈ పనులు జరుగుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ రైట్.